హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో Fyers నుంచి మనం డిమెట్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలనేది అయితే ఈరోజు మన వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే యాప్ని అయితే మనం వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మనం లింక్ ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయడం ద్వారా మీకు అయితే కొంత బెనిఫిట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. 200 రూపీస్ దాకా మీకు అయితే వౌచర్ అయితే వస్తుంది నా లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా. మీకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అని చూపిస్తుంది కదా. మీకు కావాల్సితే మనకి ప్లేస్టోర్లో కూడా యాప్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. 4.1 రేటింగ్తో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మనకి నెలలకి మనకి మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద కట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సమ్ అమౌంట్ అయితే ఆ అమౌంట్ని అయితే వీళ్ళు ఫ్రీ చేశారు. మన లైఫ్ టైం మనం ఎన్ని రోజులైనా మన లైఫ్లో ఎంత యూజ్ చేసుకున్నా ఈ అకౌంట్ని, దాని ద్వారా మనకైతే ఏ మెయింటెనెన్స్ ఛార్జెస్ పడవని అయితే వీళ్ళు చెప్తున్నారు. అందుకోసం అయితే ఈ అప్లికేషన్ అయితే మనకి బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ కూడా వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈక్విటీ అండ్ డెబిట్ మొత్తం అన్నిటికీ 20 రూపీస్ సేమ్ ఛార్జెస్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే వస్తుంది. యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్, స్టార్ట్ అండ్ ట్రేడింగ్ అనేది ఇలా చూపిస్తుంది. దీన్ని ఎలా స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మీరు అయితే లాగిన్ అవ్వచ్చు లేకపోతే ఓపెన్ ఏ డీమెట్ అకౌంట్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి క్రోమ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అదైతే క్రోమ్ ఉంది కాబట్టి క్రోమ్ అయితే టైప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత మనకు క్రోమ్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్. ఓపెన్ ఏ ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ అనేది చూపిస్తుంది కదా, 1 లాక్ పైన ప్లస్ ట్రేడర్స్తో ఇదైతే వచ్చింది ఫ్రెండ్స్. న్యూగా అయితే దీన్ని లాంచ్ చేశారు. ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఉంది కదా ఫ్రెండ్స్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ సైన్అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సైన్అప్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్, మీ ఈమెయిల్ ఐడికి అండ్ ఫోన్ నెంబర్కి రెండింటికి ఒకే ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి అగ్రీ అని ఉంది కదా, దానిపై అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి వెరిఫైపై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఇలా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఈ పేజీకి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఈ పేజీకి తీసుకెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ నుంచి మనకి ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏంటంటే డాక్యుమెంట్స్ కావాలనేది అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పాన్ కార్డ్ ఇమేజ్ ఉండాలంట, ఆధార్ కార్డ్ ఇమేజ్ ఒకటి ఉండాలంట, కలర్టీఏ పాస్బుక్ ఉండాలంట ఫ్రెండ్స్. బ్యాంక్ యొక్క పాస్బుక్ ఉంటుంది కదా, పాస్బుక్ ఉండాలంట. తర్వాత మీకు దగ్గర ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డ్ కానీ ఎనీ ప్రూఫ్ అయితే ఉండాలి. తర్వాత చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటి ఉండాలి ఫ్రెండ్స్. మీ యొక్క ఫోటో ఉండాలి, ఇంకా మీ యొక్క సిగ్నేచర్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ 8 మీ దగ్గర ఉంటే చాలు ఫ్రెండ్స్. ఈ అన్నింటిలో మీకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే పాన్ కార్డు ఫ్రెండ్స్. పాన్ కార్డు ఒకటి కావాలి. తర్వాత మీరు చెప్పాలంటే బ్యాంక్ యొక్క స్టేట్మెంట్ ఒకటి కావాలి ఫ్రెండ్స్. ఈ 2 కావాలి అంతే, ఇంక మీకు ఇంకే అక్కర్లేదు. తర్వాత ప్రాసెస్పై అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ అయితే గెట్ యువర్ పాన్ కార్డ్ అని అడుగుతుంది కదా. మీ పాన్ కార్డ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేమ్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇలా బాటంకి వస్తే మీ యొక్క పాన్ కార్డ్ నేమ్ అండ్ మీ యొక్క పాన్ కార్డులో ఉన్నట్టే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి, పాన్ కార్డులో ఉన్నట్టు మీ నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫాదర్ యొక్క నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ మదర్ యొక్క నేమ్ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. యాజ్ పర్ ఆధార్ కార్డు లాగే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఆ పాన్ కార్డు లాగానే ఎంటర్ చేయండి, రెండింటిలో ఒకటే ఉండాలి మ్యాక్సిమం అయితే. చూడండి ఫ్రెండ్స్, మీ మదర్ నేమ్ అయితే ఇక్కడ అడుగుతుంది కదా, మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. మీరు మ్యారేజ్ అంటే మీరు మ్యారేజ్ చేసుకున్నారు లేదా సింగిల్గా ఉన్నారు అని అడుగుతుంది. సింగిల్పై అయితే ట్యాప్ చేయండి. తర్వాత జనరల్ అడుగుతుంది, మేల్ అయితే మేలు. ఇలా చూడండి ఫ్రెండ్స్, సింగిల్ మేల్ అయితే ట్యాప్ చేశాను కదా. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంది కదా, దానిపై అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టెప్ 1 కంప్లీటెడ్ అని చూపిస్తుంది కదా. స్టెప్ 1 100% ఇస్ కంప్లీటెడ్ అని. ఇలా మనకి 5 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 5 స్టెప్స్ అయిపోయిన తర్వాత మన డిమాట్ అకౌంట్ అయితే అయిపోతుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సేవ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అయితే వస్తుంది ఫ్రెండ్స్, మీ ప్రూఫ్ అయితే అడుగుతుంది. ఇప్పుడు చూడండి 2nd స్టెప్ 0 అని చూపిస్తుంది కదా. ఇక్కడ యొక్క మీ యొక్క ఆధార్ కార్డు యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఏదైనా డీటెయిల్స్ అడుగుతుంది ఫ్రెండ్స్, అంటే మీ ఆధార్ కార్డులో ఉన్న సేమ్ అడ్రస్ ఏదైతే ఉందో సిటీ అండ్ పిన్ కోడ్ అండ్ విలేజ్ అయితే ఎంటర్ చేయాలి. అవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ని ఎంటర్ చేశాను కదా. ఎంటర్ చేసిన తర్వాత అలా కిందకు వస్తే ఇక్కడ నా అడ్రస్ అయితే ఎంటర్ చేశాను. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ విజయనగరం, ఇలా అయితే మీ యొక్క డేటు పిన్ కోడు ఏపీ అయితే ఏపీ అవన్నీ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్, ఇవి మాత్రం మీరు టిక్ చేయకండి. ఎందుకంటే మీకు యూ హ్యావ్ ఏ డిఫరెంట్ అడ్రస్ అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, అంటే మీరు ఇంకా ఒకే ప్లేస్లో ఉంటారా లేకపోతే వేరియబుల్ ప్లేసెస్లో ఉంటారా అని అడుగుతుంది. మీకు కావాల్సిస్తే అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది, అంటే అడ్రస్ ఉన్నారు కదా, మీరు వేరే అడ్రస్లో ఉంటే ఆ అడ్రస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఆ అడ్రస్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు
ఇండియనే కాబట్టి దాని ఆ రెండు స్టెప్స్ని మీరు టిక్ మార్క్ చేయకండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ చేయకుండా అలా వదిలేయండి, వదిలేసిన తర్వాత కంప్లీట్ చూడండి. సెకండ్ స్టెప్ 100% కంప్లీట్ అని చూపిస్తుంది, కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి మీకు సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి థర్డ్ స్టెప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. థర్డ్ స్టెప్లో మన బ్యాంక్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది, ఐఎఫ్సి కోడ్, అకౌంట్ నెంబర్ అవుతుంది ఫ్రెండ్స్. అకౌంట్ నెంబర్ మీ ఆ రెండు ఎంటర్ చేస్తే చాలు ఫ్రెండ్స్, మీ యొక్క బ్యాంకు బ్రాంచ్ తర్వాత మీరు ఏ బ్యాంకు అన్నీ అదే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఆ రెండింటినే ఎంటర్ చేయాలి, ఇంకేవి ఎంటర్ చేసుకోవద్దు. తర్వాత మీ సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ అడుగుతుంది, సేవింగ్స్ అకౌంట్లోనే ఉంటుంది. తర్వాత ఐ హ్యావ్ ఏ కరెంట్ అకౌంట్ అని చూపిస్తుంది కదా, అది కూడా వదిలేయండి. తర్వాత చూడండి కింద మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇవన్నీ అది ఇచ్చేస్తుంది. జస్ట్ మన రెండు ట్యాప్ చేస్తే చాలు, మిగిలినవన్నీ అక్కడ లోడ్ అయిపోతాయి ఫ్రెండ్స్. లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కిందకు వస్తుంది కదా 6 మంత్స్ స్టేట్మెంట్ అడుగుతుంది కదా, ఆ స్టేట్మెంట్ని పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి మీకు కావాల్సి యోనో యాప్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎస్బీఐ యూజర్స్ అందరికీ యోనో యాప్లో దొరుకుతుంది. కావాల్సి ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి ఫ్రెండ్స్, ఏం చేస్తారంటే మీరు నీట్గా మీ పాస్బుక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ పాస్బుక్ నీట్గా ఫొటోస్ తీయండి. ఫొటోస్ తీసి దాన్ని పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి మీరు అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్, ఏదైనా పర్లేదు. తర్వాత అలా కిందకు వస్తే మీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ ఫ్యూచర్స్ ఇస్తున్నారు అనేది అయితే చెప్తున్నారు. వీళ్ళు ఈక్విటీ ఇస్తున్నారు, ఈక్విటీ ఆప్షన్స్, ఎంసీఏ ఇన్వెస్టింగ్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టింగ్, ఇలా అయితే మనకి చాలా ఆప్షన్స్ అయితే మామూలు ట్రేడింగ్ అకౌంట్స్కి ఏ ఫ్యూచర్స్ ఇస్తారు వీళ్ళు కూడా అవే ఇస్తున్నారు. ఫైనాన్షియల్ ప్రూఫ్స్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ ప్రూఫ్స్ కూడా మీ బ్యాంక్ యొక్క స్టేట్మెంట్ ఉంటుంది కదా, పైన ఒక స్టేట్మెంట్ కింద ఒక స్టేట్మెంట్, రెండు ఒకటే ఇచ్చింది పర్లేదు, మీరు ఒకటి ఇచ్చినా పర్లేదు రెండు ఇచ్చినా పర్లేదు. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత కంప్లీట్ పై అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. కంప్లీట్ పై ట్యాప్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది 4వ స్టెప్ ఫ్రెండ్స్. ఇందులో మీకు చూడండి ఫ్రెండ్స్, మీరు ఏటీ అని అడుగుతుంది ఫ్రెండ్స్, అంటే మీరు జాబ్ హోల్డర్, గవర్నమెంట్ హోల్డర్, ప్రైవేట్ హోల్డర్, స్టూడెంట్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే స్టూడెంట్ ఇచ్చిన తర్వాత మీ ఇన్కమ్ ఎంత ఉంది అడుగుతుంది కదా, 1 లాక్ బిలో అయితే పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆధార్ చూపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మెయిల్ ఐడి అండ్ మీ మెయిల్ ఐడి వేరే చేంజ్ చేసుకోవాలంటే 200 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది. మీ మెయిల్ ఐడిని టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత ఇలా కిందకు వచ్చేయండి. ఇంకే డాక్యుమెంట్స్ మనకైతే అక్కర్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్వైప్ చేస్తే ఇక్కడ మీకు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 5th స్టెప్ చూడండి ఫ్రెండ్స్. 6th స్టెప్ అనేది మనకి ఓన్లీ చూడండి, ఇక్కడ మనం టిక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆధార్ అని ఉంది కదా, ఈ ఆధార్లోకి మనం ఏమి ఇవ్వక్కర్లేదు ఫ్రెండ్స్. ఓన్లీ స్టూడెంట్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి స్టూడెంట్ అని వస్తుంది. స్టూడెంట్స్ మీద ట్యాప్ చేస్తుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. లాస్ట్ స్టెప్ ఫ్రెండ్స్ ఇది, ఇది మెయిన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఒక కోడ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు మనకి. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కోడ్ అయితే ఇచ్చారు కదా, ఈ కోడ్ని మనం ఒక పేపర్ మీద రాసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మొబైల్లో ఈ కోడ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఒక వీడియో తీయాలి ఫ్రెండ్స్, ఐ మీన్ ఒక ఫోటో తీయాలన్నమాట. ఈ ఫోటోని పట్టుకొని, ఐ మీన్ ఈ నెంబర్ని పట్టుకొని మనం ఒక ఫోటో తీయాలి. ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి లైవ్ వీడియో అని అడుగుతుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి మనం ఆ లైవ్ వీడియో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. జస్ట్ ఆ ఫోటోని మనం ఒక పేపర్ మీద రాసుకొని చూపిస్తే చాలు, ఫోటో తీసుకుంటుంది. తర్వాత మీ యొక్క లాస్ట్ ఫోటో అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ ఫోటో అంటే మీరు ఇప్పుడు ఒక ఫోటో తీసుకోండి, మీ ఫోటో అప్లోడ్ చేసండి. తర్వాత కింద సిగ్నేచర్ అడుగుతుంది ఫ్రెండ్స్, సిగ్నేచర్ కూడా ఎంటర్ చేసండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడతో ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 5th స్టెప్ 0 అని చూపిస్తుంది, ఎన్ని అప్లోడ్ చేసిన తర్వాత 100 చూపిస్తుంది, 100తో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత మీకు మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం మనం ఫస్ట్ నుంచి ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, తర్వాత 4th స్టెప్, తర్వాత 5th స్టెప్, 6th స్టెప్ మనకి ఏంటి ఉండదు. 6th స్టెప్ ఏంటంటే వాళ్ళే ఇస్తారు మన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం చూడండి ఇక్కడ ఫోటో అయితే తీసి పెట్టాం కదా, ఇలా మొత్తం అయితే పెట్టేసాం కదా. మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ వచ్చాయి ఫ్రెండ్స్. మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ అని ఉంది కదా, 100% ప్రాసెస్ కంప్లీట్ అని. ఇక్కడ మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదు నోన్ పెట్టేయండి. దాన్ని పెట్టేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఎలా వస్తుంది ఫ్రెండ్స్, లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇలా అడుగుతుంది ఫ్రెండ్స్, మీ ఈమెయిల్ ఐడి ఒకసారి చెక్ చేసుకుని అడుగుతుంది. ఈమెయిల్ ఐడి చూసుకున్న తర్వాత ప్రాసెస్ టు సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పీడిఎఫ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్లో మొత్తం మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, మీ యొక్క ఫైజర్ యొక్క పీడిఎఫ్ అనమాట ఇది. ఇందులో మొత్తం మీ సిగ్నేచర్స్ అన్నీ మొత్తం అయితే టోటల్గా ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. ఉన్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే మనకి ఇక్కడ ఏట్లకి ఎంతెంత ఛార్జెస్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ ఆప్షన్స్కి. దీనికైతే మంత్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఫ్రీ అని చెప్పారు కదా, మనకి మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఉండవు ఫ్రెండ్స్.
ఇవన్నీ డాక్యుమెంట్స్ చూసుకున్న తర్వాత మీరు సైన్ ఇన్ నౌ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక ఓటీపీ అయితే సెండ్ అవుతుంది ఫ్రెండ్స్. సెండ్ ఓటీపీ సక్సెస్ఫుల్లీ యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని చూస్తుంది కదా, రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని ఇందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వెరిఫై టు స్టార్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. యూ హ్యావ్ ఏ సక్సెస్ఫుల్లీ అప్లోడ్ అండర్ రివ్యూ. యూ హ్యావ్ ఏ యూ అంటే మీకు తర్వాత మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, టెంపరీ పాస్వర్డ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ రెండు పెట్టుకుని వెళ్ళి మనం ఫైజర్ అప్లికేషన్లో మనం లాగిన్ అయితే మన టెంపరీ ఫోన్ నెంబర్, ఐ మీన్ యూజర్ ఐడి అయితే కాన్స్టెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఒక పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చేంజ్ చేసుకుని మన ఫైజర్లో అయితే అకౌంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మంత్లీ ఛార్జెస్ కింద అప్స్టాక్ అయితే మన అకౌంట్ని జస్ట్ మెయింటెనెన్స్ చేయడానికి, అంటే అకౌంట్ని మనం యూజ్ చేస్తాం కదా దాని ఇంటర్ఫేస్ కోసమనే వీళ్ళు జస్ట్ సంవత్సరానికి మనకి 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారు అనుకోండి ఫ్రెండ్స్, మీరు ఒక 2 షేర్లు హోల్డ్ చేస్తున్నారు అనుకోండి ఫ్రెండ్స్, ఆ 2 షేర్లకు గాను ఒక సంవత్సరం కనుక మీ అకౌంట్లో ఆ 2 షేర్స్ ఉంటే, ఐ మీన్ 2 షేర్స్ ఒక 100 రూపీస్ వర్త్ అనుకోండి ఫ్రెండ్స్, ఆ 2 షేర్స్ 100 రూపీస్ వర్త్కి మీకు పడే ఛార్జెస్ ఎంతో తెలుసా ఫ్రెండ్స్? 300 రూపీస్ ఛార్జెస్ పడుతుంది. అంటే మీరు 100 రూపీస్కి 300 రూపీస్ ఛార్జెస్ కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అప్స్టాక్స్కి. తర్వాత ఏంజెల్ బ్రోకరేజ్ ఇవన్నిటికీ సేమ్ ఛార్జెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అప్స్టాక్కి, జీరోదాకి ఇవన్నిటికీ సేమ్ ఛార్జెస్ ఉంటాయి. మనకి మ్యాక్సిమం ఛార్జెస్ అయితే మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఏఎంసీ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఏఎంసీ ఛార్జెస్ అని 300 రూపీస్ to 500 రూపీస్ దాకా మనకైతే ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. అప్స్టాక్ అయితే 300 రూపీస్, మిగిలిన బ్రోకరేజెస్ కూడా 300 to 500 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే జీరో చేస్తారు ఫ్రెండ్స్, ఆ ఒక్క ఛార్జెస్ని మనకైతే వీళ్ళు జీరో చేస్తారు. తర్వాత మన డెలివరీకి ఎలాగ ఫ్రీ ఛార్జెస్ ఉంటాయి, తర్వాత ఇంటర్చార్జ్ చేసేటప్పుడు 20 రూపీస్ మనకైతే ఛార్జెస్ పడతాయి. అవి ఎలా కామనే ప్రతిదానికి. ఇక్కడ మనకి ఏంటంటే లైఫ్ టైం ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు 31 దాకా మనం లోప్ చేసుకుంటే మనకైతే లైఫ్ టైం ఫ్రీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్, అంటే మన అకౌంట్ మెయింటెనెన్స్ చేసేటందుకు వీళ్ళైతే ఛార్జెస్ అయితే తీసుకున్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఆఫర్ ఎప్పుడైనా మీకు ఎక్స్పైర్ అయిపోవచ్చు. నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, ఈ లింక్ ద్వారా చేసుకుంటే మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 200 రూపీస్ వౌచర్ కూడా వస్తుంది అంటున్నారు, వస్తున్న తర్వాత పక్కా అయితే చెప్పలేము, మీకు వస్తే యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.